రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక జీవీఎంసీ 76వ వార్డులో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మహిళలు ఆయనకు నీరాజనాలు పలికారు. కనీ విని ఎరుగని రీతిలో మహిళలు వచ్చి అమర్నాథ్కు జై కొడుతూ అలు పెరగక ఆయన వెంట నడిచారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం, మరోవైపు అమర్నాథ్ ని గెలిపించాలన్న లక్ష్యం మహిళల్లో కనిపించింది. పథకాలు ఇచ్చి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, గాజువాక నియోజకవర్గం మరింతగా అభివృద్ది చేయడానికి, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అమర్నాథ్ను గెలిపించడానికి ఈ వార్డు ప్రజలంతా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో వందలాది మంది మహిళలు పిల్లా పాపలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ మహిళల పేరు మీద ఇచ్చారని, మహిళా పక్షపాతి అని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని అధికారులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందాలంటే ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. పేద బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేసి రుణం తీర్చుకోవాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. తను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకను మరింతగా అభివృద్ది చేస్తానని, మీ కష్టసుఖాలను దగ్గరుండి చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, చెక్కా సత్యనారాయణ, రంభా నారాయణమూర్తి, తాటికొండ జగదీష్, తాటికొండ అచ్యుత్, కులుకూరి మంగరాజు, అనపర్తి రమణ, మొలకలపల్లి ప్రసాద్, రావాడ భవానీ, శ్రీకాంత్, అండిబోయిన సన్ని, కాకుళ్ళ మురళి, స్థానిక వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్యాగం తెలిసిన కుటుంబము, ప్రతి ఒక్కరిది ప్రజలతో ప్రయాణము, అర్ధ శతాబ్దం అంకితమై పోరాడ ప్రజలకై నిరంతరం, గత వైభవమే పెరిగేలా, గడప గడప గర్వించేలా, విశాఖ జిల్లా ప్రతి కలను భుజాన వేసుకు తీర్చాడు జగనన్న సైనికుడు, ఈ జనాల రక్షకుడు, అనుగు అనుగు